ఎంతమంది ఉపవాసముడు ప్రార్థన చేయగలరంటే తినకుండా ఉపవాస ప్రార్థన చెప్తారు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి పెట్టుదాం తెలియదాన్ని బ్రతుకులు చెప్పడం కాదు చేసి చూపించాల ఏం చెప్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చూపిస్తున్నావు డబ్బాలు పట్టుకోవద్దు సరిగ్గా పడుకుని 6 నెలలు అవుతుంది మీ తెలంగాణ గొడవతానికి నేరాపేటండి సిగ్గులేదు అసలా తెలంగాణ అంటే పౌరుషులతో పుట్టింది ఏదో పౌరుషం ఎక్కడ ఉంది రాట్లేదు పౌరుషం రావట్లేదు మీకు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కావాలని ఎంత పౌరుషం ఉందో అంతకన్నా పౌరుషంతో తెలంగాణ రాష్ట్ర క్రైస్తవుల కోసం నేను ఏమి చేయాలో పౌరుషులు రావాలి వదిలేండి నీకు చేత కట్టలేదు అదే వదిలే అంతే ఇంటికి పోరాటం రెండు గ్రూప్ ఉన్నాయి మాకు ఒకటి పోరాట గ్రూప్ ఉంది రెండు ప్రార్థన చేసే గ్రూప్ ఉంది ప్రార్థన చేసే దాకా కూర్చో మహబూబ్ నగర్లో పెట్టాం 3వ తారీఖున జరిగింది 60 సంవత్సరాల వృద్ధుడు ఒక ఆయన వచ్చి అయ్యా ఎక్కడికి రమ్మంటారు చెప్పండి నేను నా కొడుకు వస్తా ఉన్నారండి ఇద్దరు బా నా రూమాలు ఎక్కడ పొడిచినండి అయ్యగారు కొన్ని క్వశ్చన్లు అడిగారు ఒక చిన్న సమాధానం చెప్తాము ఇది నవాబ్పేట కొడుతున్న ప్రాంతంలో ఒక చర్చిని 500 మంది వెళ్ళి కూరుస్తున్నారు దానికి డిఎస్పి గారికి నేను ఫోన్ చేసి నేను మాట్లాడే సంభాషణ వినిపిస్తున్నా పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్ అదంటే లేదు
మనకి ఎంఆర్ఓ ఎండిఓ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోండి. ఎవడ అవటానికి ఒకటే చెప్పా, మీ కంప్లైంట్ ఇవ్వండి, మీరు యాక్షన్ తీసుకోండి అంటే వాళ్ళు ఫోన్ చేస్తే ఆ డిఎస్పీ గారు ఏం చేశారంటే వాళ్ళకి ఫోన్ చేసి దాని మీద దాడిని ఆపి వాళ్ళు ఏం చేశారంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకున్నా. ఏం చెప్తున్నారంటే ఇంకా మౌనంగా ఉండే రోజులు పోయినాయి. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3 వచ్చిన ఒకసారి చదవండి, బైబిల్ ఉంటే కనుక. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3 వచనం. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చినది. ఏంటంటండి, ఏం సాక్షిస్తుందంట? మనస్సాక్షి. మనస్సాక్షి సాక్షిస్తున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు. సాధ్యమైన ఎడల దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు. దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై. దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను యేసు క్రీస్తు నందు వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్యాషువల్ని కొచ్చావాలని ఎవరండి కొచ్చా ఎవడండి అంటే ముసలాళ్ళ మీద ప్రతాపం చూపించాడు ఎవంటాడు చేతగాని వాడు. ఆ చేతగాని వాళ్ళని ఎదుర్కోవడానికి నేను శాపంగా మార్చబడడానికి నేను సిద్ధంగా ఉన్నా. దేశములుగా క్రైస్తవ చోలుకు వస్తే నేను క్రీస్తు నుండి వేరై నా సహోదరుల కొరకు శాపముగా మార్చబడడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది హిందూ కూడా వెహికల్ వెళ్తుంది, మైకలు పెట్టుకుని వెళ్తున్నాడు. విశేషవాడు గారు ఓకే, తర్వాత చూపిస్తారు. మైకులు పెట్టుకుని వెళ్తా అంటుంటే చూసారాన్నది చూసారా, మైక్ పర్మిషన్ ఉందా నీకు? మైక్ పర్మిషన్ ఏంటండి దేవుడికి అంటాడు అని? మైక్ పర్మిషన్ లేకుండా తిరగబడతా. భారతదేశం చట్టం అనేది క్రైస్తవులు ఒకటి, హైందువులు ఒకటి, ముస్లింలు ఒకటి, సిక్కు మతాలకు ఒకటి, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాంగం లేదు. రాజ్యాంగంలో ఉన్న చట్టము అందరికీ ఒకటే. అది ఫేస్బుక్ లో పెట్టి దాని వెనక మళ్ళీ కొంచెం వివరణ ఇచ్చా. ఎవరంటే మా క్రై మీ యొక్క హైందవ వెహికల్ని పర్మిషన్ ఉందని అడిగితే హైందవ సోదరులు ఎంతమంది బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు అది నాకు తెలుసు. అయితే దానికంటే ముందుగా క్రైస్తవ దేవాలయం కొలబెట్టినప్పుడు, క్రైస్తవ మిషనరీలను చంపినప్పుడు దానికంటే ముందుగా ఇదిగో కరపత్రం పంచుతామనుకుంటే వారిని ఆపి అడ్డుపెట్టినప్పుడు మా క్రైస్తవులు ఎంతమంది ఇబ్బంది పడ్డారో మీకు అర్థమవుతుందా? నా ప్రియమైన ఐదు సోదరులారా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మతోన్మాదం కలిగిన వ్యక్తులు వారికి తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని అప్లోడ్ చేశాను. దయచేసి క్రైస్తవ సోదరులారా, మీరు హిందూ దేవాలయాలను పోల్చొద్దు. దయచేసి హైందవ క్రైస్తవ సోదరులారా, మీరు వారి ప్రజలను మీరు అడ్డుకోవద్దు. నా మనవి ఏంటండి, నాకులాగా మీరు చెయ్యొద్దు, చేయమాక. నేను స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అని అంటాడు నీకోలైందిరా మా దేశంలో అటు బాబుగడి దేశము, అటు బాబుగడి దేశమా, ఎవడంటే ఎవడదండి దేశమా? భారతదేశం నా మాతృభూమి. చెప్పండి భారతదేశం. చెప్పండి భారతదేశం. ఈత పెట్టండి భారతదేశం.
తిట్టే బ్యాచ్ ఒకటి ఉంటుంది తిట్టుకుంటారు. నేనేం చేస్తాను, ఒకడంతటి ఫోన్ చేసి అదర్ సైడ్ ఆఫ్ గాడ్స్ అని ఒకటి ఉందండి, శివుడు తిడుతున్నాడండి విష్ణువుని తిడతాడమ్మా, దయచేసి ఆ ఛానల్ తీపివ్వమ్మా అన్నాడు. నా ఫోన్ చేసి అన్నాను, ఆ ఛానల్ తీపించడం పెద్ద కష్టమేం కాదు బ్రదర్, మీరెవరైతే యేసు ప్రభు మీద వక్రీకరించి ఫేస్బుక్ లోను ట్విట్టర్ లోను వాట్సాప్ లోను మెసేజ్లు పెడుతున్నారో వారందరూ ఒక వేదిక మీద తీసురా, అది ఆపించో, ఇది ఆపిస్తా. అది కాదన్నా, ఏదైనా సరే అంటే వెనకాలే ఉన్న సమర్థి ముందేమో చిత్తిస్తా ఉంటావా? కొంతమంది లఫుట్గాలు పెట్టుకుని వారిని ఏం చేపిస్తున్నావు, మీరు తిట్టండ్రా మీరు కొట్టండ్రా అంటావా? తెర ముందుకు వచ్చి ఏం చేస్తున్నావు, శాంతి 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 అని చెప్తావు. అంటే మాకు తెలివిలేదా? ఒరే మీకు లోక జ్ఞానం ఒకటి, మాకు లోక జ్ఞానం ఉంది, మీకే జ్ఞానం ఉంది, లోక జ్ఞానం లేదా? పన్నులు టన్నులుగా ఉంది మీ దగ్గర, అలా ఉంది పన్నులు టన్నులుగా ఉంది, బయట తీట్లా తీండి, బయట తీండి బయట తీ. బ్రదర్ మనకి ఈ పోరాటం అవసరమా? ఏదో కాస్త ప్రార్థనలు చేసుకోవచ్చు కదా మనం. యేసు ప్రభు ఏం చెప్పారు, కుడి చెంప కొడితే మనం ప్రేమించాలి కదా, పోరాటం అవసరమా? మిమ్మల్ని అడుగుతున్నాం అయ్యగారు, పోరాటం అవసరమా? అవసరం అవసరం అవసరము లేదా చెప్పలేదండి, నేను చెప్పినా సరే ఇబ్బంది అయ్యా, అవసరం అంటే అవసరం లేదంటేనేమో ఏదైనా సమస్య వస్తే వస్తాడో రాలేడు, అలా బ్యాచ్ వస్తుందో రాదో, ఎందుకు చేతులు దేనికి ఎత్తకుండా ఉంటే మంచిది కదా? పర్వాలేదు, మీ మనసులో ఉన్న భావాన్ని షేర్ చేసుకోవడానికి మనం ఎక్కడ ఉండాలి, ఓపెన్ గా మాట్లాడుకుందాం కదండి. పోరాటం అవసరమా? కొన్ని సందర్భాలు అవసరం. ఏ సందర్భాల్లో? మన స్థలాన్ని ఎవడన్నా లాక్కుంటున్నప్పుడు, మన ఆస్తిని ఎవడ వేసుకుంటున్నప్పుడు పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్ ఇస్తాం. ఆ సందర్భాల్లో మన ఇంట్లో దొంగ పడితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం ఆ సందర్భాల్లో. అంతేగాని ఎవడైనా చర్చిని కూల్చేస్తుంటే, ఎవడైనా దైవ సాకులు కొడతంటే, ఎవడైనా కరపత్రులు పంచుతూ ఉంటుంటే, వారిని ఆటగా పరుస్తూ ఉంటుంటే అప్పుడు అవసరం లేదు. అంతేనా? అప్పుడు బ్రదర్స్ మనంతా తెలిసి కూడా ఉన్నారు, రండి ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం దేనికోసం విషయం, సౌకర్యం మీద జరుగుతున్న పోరాటాలు ఇబ్బందుల గురించి మనందరూ ప్రార్థన చేయాలి, మనందరూ కలిసి కట్టుగా ఉండాలి. అలాగే ఉపయోగిస్తున్నాం కొన్ని కొన్ని సందర్భాలండి, అలాగే చేస్తున్నాం. నీకంటే ఎక్కువగా కొంతమంది ఆర్ఎస్ఎస్ చెందిన గ్రూప్ చెందిన వారు కానీ, శివశక్తి గ్రూప్ చెందిన వాళ్ళు కానీ కొంతమంది ఉన్నారు, భజనకు దగ్గరకు సంబంధించిన వ్యక్తులు కానీ, నీకన్నా బాగుగా వారి వాక్యము తెలుసు. తెలుసా తెలీదా? తెలుసు. ఒకడు ఫోన్ చేసి అంటాడు, బైబిల్ వారి గురించి బాగా తెలుసు, వాడు ఏమంటాడంటే బైబుల్లో నిన్ను వలే నీ కొడుకు అని ప్రేమించమని ఉంది కదా అడిగాడు నన్ను, కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించాలి కదా అని అడిగాడు. నేను వాడికి ఏ సమాధానం చెప్పాలండి? వాడి కూడా అదే వాడు ఏమంటున్నాడండి, నిన్ను వాడే నీ కొడుకు అని ప్రేమించమన్నాడు. వాడు ప్రేమించడం సరే తర్వాత నన్ను ప్రేమించమన్నాడు ముందు, వాడు ప్రేమించడం సార్ తర్వాత వాడేమన్నాడు, ఇప్పుడు చెప్పకూడితే ఇంకోటి ఏమంటాడండి, యేసు ప్రభు పుట్టిన దగ్గర బెత్లెహేములో ఆ యూదయా ప్రాంతంలో ఇశ్రాయేలు యేసు ప్రభు ఉన్నప్పుడు ఇక్కడే ఇంద్రా మీ లొల్లి అంటున్నారు, అర్థమైందా? అర్థం కాదా? యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు?
ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన యేసు ప్రభువుని వాళ్ళు వద్దన్నప్పుడు ఏంద్రా ఇక్కడ మీ లొల్లి అన్నారు. అప్పుడు ఏం చెప్పాలి సమాధానం? సమాధానం ఏంటంటే కుడి చంపకూడదు చూపించాలన్నాడు. రెండది నిన్ను వాళ్ళని పొరుగు వాడిని నాకు చెప్పలేదా అన్నా. ఎవరు చెప్పరా? నాకు చెప్పరా? ఎవరు చెప్పాడు? ఇస్రాయల్ చెప్పాడు రా అన్న. ఎవరు చెప్పాడు? మరి ఆడికే కదా వాళ్ళకి చెప్పింది. ఎవరు చెప్పాడు? ఇస్రాయల్ చెప్పాడు. నాకు చెప్పరా? నేను ఎట్లా పోతా? నేను ఎట్లాగే పోతా? మళ్ళీ చెప్తున్నాడు అక్కడనే అక్కడనే ఇక్కడ ఇంద్రా గిల్లు అంటే నా ఇష్టం. నేను అమ్ముకుంటా. నువ్వు ఎవరో చెప్పడానికి ఇక్కడ ఇక్కడ నా ఇష్టం. నేను అమ్ముకుంటా. నువ్వు ఎవరో చెప్పడానికి ఇది అట్లా అంటారు. ఎట్లాగంట నేను ఇలాగంట ఒక అయ్యగారు ఫోన్ చేశాడు. బ్రదర్ అన్ని బాగానే ఉన్నాయి కానీ వాళ్ళ మీద తిరుగుబాటు అనేది బాగాలేదన్నాడు. దీనికి ఏం చెప్పాలి? మరి అన్నీ బాగున్నాయంట వాడి మీద వాళ్ళ మీద ఏం పని కట్టలేదంట. కొంచెం నీ కళ్ళు తొప్పిందయ్యా ఇలాగన్నాడు. నీ కళ్ళు తొప్పింది పెద్ద మాట ఉపయోగించలేదు కదా పైన పాస్టింగ్ కదా అంతకన్నా పెద్ద లాంగ్వేజ్ వాడలేకపోతున్నా. తొప్పిందయ్యా యేసు ప్రభు కొర్ర పట్టుకుని కనపట్టలేదా? పట్టుకున్నాడా? పట్టుకున్నాడా? ఏంటండి నీ బయట ఉన్నది పట్టుకున్నట్టుందా? మరి నేను ఎందుకు పట్టుకుంటున్నా? ఎవరన్నాడు? అక్రమం చేయవారా? అక్రమం చేస్తున్నా జాతీయ ఉపాధ్యక్షుడు ఈ ఏఐసిసికి
నురా వెళ్ళు వస్తావా కాస్కో ఆ మాయకుడి కన్నానే నీ ప్రతాపం రా బయటకు వచ్చురా తెలుసుకుందాం ముసలాడు కదా బైబిల్ జ్ఞానం లేదు కదా ఏదో దేవుని సేవకులు దేవుడి సేవకులు చేరి కాస్త దేవుడి సేవలో చేరదాము కొన్ని మాటలు చెప్పి ప్రభు దగ్గర తీసుకుంటామని ఆలోచన సేవకు వచ్చారు వాళ్ళు పట్టుకుంటున్నారు ఎందుకుని సిగ్గులేదారా మీకు అసలు ఎరా హైదరాబాద్ లో ఎంతమంది పాస్టర్లు ఉన్నారా హైదరాబాద్ ఎంతమంది సేవ చేయట్లేదు వెళ్ళు నీకు దమ్ముంటే 1000 మంది పైబడిన సంఘాల దగ్గర ఉన్నాయి సంఘాలు ఉన్నాయి హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో వారి దగ్గరికి వెళ్ళి దుకాణం పెట్టరా పిచ్చి కుక్కలు తరిగినట్టు తరుగుతారా పోసుకుంటావు అప్పుడు పోసుకుంటావు భయపడి చిన్న 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 పాత్రలు వెళ్ళారండి ప్రతాపం వాటిని అన్నిటిని అడగదొక్కడానికి ఈ ఏఐసిసి ముందుకు వస్తున్నారు గట్టిగా చదువుకుంటా చేస్తున్నారు చంపుతానని నరికేస్తానని అందరూ చెప్పరా మీరు ఎక్కడ ఉంటారా అక్కడ ఉంటారా ఎక్కడ ఉంటారా రే నోటికి వచ్చిన బూతులు తిరుగుతూ వచ్చారండి ఫేస్బుక్ లో బ్రదర్ ఇంతకు మాట్లాడారు బ్రదర్ అవరు నేను ఎప్పుడైనా వాళ్ళ బూతులు తిట్టి ఎప్పుడైనా కామెంట్ పెట్టానా లేకపోతే నాకు వీడియోస్ ఎప్పుడైనా బూతులు విన్నారా నాకు మీరు చెప్పిందంటే ఓకే ఓకే నేను తిట్టినట్టుగా అనిపించింది ఓకే నేను ఎవరిని వాడు తిడుతున్నారు చాలా తిట్టారు నా వైఫ్ ఫోటో ఉందని నా వైఫ్ ఫోటో పెట్టేసి ముగుడు చచ్చింది అలాగుందరా అని పెట్టాడు మీరు ఆ కామెంట్ చూశారు చాలా పెట్టారు ఏం పండించుకోను రోజు ఇంట్లో పోరే మాకు అమ్మతో పాస్టర్ గారి దగ్గర రావడం నువ్వన్నా చెప్పమ్మా మర్చిపోతాడు చంపేస్తాడు నువ్వన్నా చెప్పమ్మా నేను చచ్చిపోతే నా శవం దగ్గర కూడా రావద్దమ్మా అని చెప్పేశాను పాస్టర్ గారు కూర్చొని మాట్లాడాను ఇప్పుడు కాకపోతే రేపైనా చనిపోతా మరుసటి సంవత్సరమైన తర్వాత సంవత్సరమైన మనము క్రీస్తు కొరకు ప్రాణాలను పిలిచాలి దేవుడు అలా రాజు పెట్టాడంటే నీకు వచ్చి నీ మైండ్ని ఎంతమంది ఖరాబ్ చేస్తారో అలాగండి అలాగే సరేండి అని చెప్పంటే వాళ్ళతో ఏది డిస్కషన్ పెట్టుకోవద్దు ఏది డిస్కషన్ పెట్టుకోవద్దు క్రీస్తు కొరకు మాత్రమే మనం పనిచేయాలి ఒకటి అంటాడు మతంలోకి లాగేస్తున్నారు మీరు అందరూ డబ్బులు ఇచ్చి అయ్యిచ్చి ఎగలవుతున్నారంట ఒరే నీకు చెప్తున్నాను ఈ రోజున అదే డబ్బులు ఇచ్చి నీకు తమ్ముంటే రాకురా నీకు రాసుకుంటే నీకు సిగ్గుంటే నీకు ఏదో నీ ఒక అప్పకి అమ్మకు పుట్టిన వాళ్ళు అయితే రాకురా డబ్బు ఇచ్చి అక్రమండి చూపించారు మీరు ఎవరో డబ్బులు ఇస్తే రక్షించబడ్డారా చెప్పండి కూర్చోబెట్టారా సంబంధం లేదని అర్థం కాట్లా అరే నీకు అనిపిస్తుందరా మీకు ఎవరి డబ్బులిచ్చి లాక్కొచ్చారు నిజంగా డబ్బులిచ్చి లాక్కొచ్చారండి వాళ్ళ కష్టాలు ఎరా మా దగ్గర కొంతమంది అడుక్కునే వాళ్ళు ఉన్నారా అడుక్కునే వాళ్ళకి పట్లేదు వాళ్ళకి తప్పు అవుతుంది సన్నాసి అడవా నువ్వు చేయడం వచ్చి నేను మానేస్తాను అక్కడ ద్వారంపోకు నువ్వు చేయి నేను మానేస్తా అడుక్కు తినే వాళ్ళకి పట్లేవడం తప్పారా వాళ్ళకి అన్నం పెడతాం తప్పారా వాళ్ళకి చదువు నేర్పించడం తప్ప వాళ్ళకి హెల్మెట్స్ కొంతమంది వ్యక్తులకి హెల్మెట్స్ ఇచ్చాం ప్రాణం మీరు వరకు ప్రోగ్రామ్ పెట్టాం సుమారు ఒక 50 హెల్మెట్స్ పైబడి వాళ్ళకి అందరికి డిస్ట్రిబ్యూట్ చేశాం వీడంటాడు ఈ ధరలు ఎక్కడి నుండి వచ్చింది నీకు చెప్పాలి మేము ఆడేట్లమా లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి
నా లెక్కలు చెప్పాలా? నా లెక్కలు తెచ్చుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నారు, నా లెక్కలు నా దగ్గర ఉంటాయి. ఎల్లు బియ్యం పంచా. ఈ దేశంలో ఏది చేసినా తప్పే. పంచితే ఒకటి, పంచకపోతే ఒకటి. వీడు తినడు, అమ్మ పెట్టదు. అటువంటి రకమే సంఖ్యా జాతి చెందినవాడు. ఈ జాతి బాబు జాతి కాదు. వీడు వీడు కడవకుండా వెళ్ళడు ఈ జాతికి. ఒరే ఇప్పటికే వాళ్ళకి మామూలుగా లేదు. మన టీంలో హైదరాబాద్ ఒక అతన్ని ఫేస్బుక్ లో బిగ్గేస్తున్నా. అరే జాన్ బెన్నీ లింగం తీవ్ర నేను ఏమంటున్నావరా అన్నాడంట. దేవుడి స్తోత్రం. అప్పుడు అన్నుడు వచ్చి తాకిందంటే, బాబు నీకు నాకు ఎందుకు కానీ నీ మీద పెట్టిన పోస్టింగ్లు అన్ని నేను డిలీట్ చేసేస్తా. నా మీద పెట్టిన పోస్టింగ్లు నేను నువ్వు డిలీట్ చేసి ఫోన్ చేయను. నువ్వు నాకు ఫోన్ చేయొద్దని చెప్పి వాడు సైలెంట్ గమ్మర్ అయిపోయాడు. మొన్న ఇక్కడ మహబూబ్ నగర్ లో పార్టీ చెప్తాడు వచ్చాను మాస్టర్స్ మీటింగ్ లో. ఆ శివశక్తి బ్యాచ్ చెందిన సెక్రటరీ అతను ఫోన్ చేసి, మామా ఏంది మామా తెలంగాణ వచ్చావంట, తెలంగాణ రావద్దు మామా, నువ్వు కృష్ణా జిల్లాలోను గుంటూరు జిల్లాలోను అటు అటు అడి చెప్పుకో మామ, ఇటు రావద్దు మామా, తెలంగాణ వాడు మంచోళ్ళు కాదు మామా, గుర్తు మామ అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మూర్ఖత్వానికి అమ్మా పోగొట్టు నేను. ఆ విషయం వాడికి తెలియట్లేదు. ఎవడో చెప్పుకుంటే బిస్కెట్ల కోసం వచ్చినట్టు కాదు. నేను ఎవరో డబ్బిస్తే మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతా వచ్చిన కాదు. ఇక్కడ ఎవడైతే మతం పాపం కలిగిన వ్యక్తులు క్రైస్తవుల మీద తిరుగుబాటు కలిగి ఉంటున్నారో వారిని వదిలిపెట్టాం. ఎవరిని వదిలిపెట్టాం? క్రైస్తవు వైపు చూస్తానికి వాడికి పుట్టాలి. అంతే. ఈ 4 నెలలు చూసి 6 నెలలు చూసి చూసి ఎంత భారం గుండె నిండా భారం పెరిగిపోయింది. నిద్ర పట్టదు, ఏడుకొచ్చేస్తుంది రోజు. ఏడుస్తా ఉంటాను. ఒక్కడే అని చెప్పి ఒక్కడిగా మొదలు పెట్టా. చాలా సమస్యలు వచ్చినాయి కానీ సొంత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవడం లేదా అన్నిటిని తెగించి పొలం వారి కోసం రాలేదండి. మేము ఇక్కడ మీ ప్రశంసల కోసం రాలే. మేము ఇక్కడ చావు ఉందని తెలిసి చనిపోతామని తెలిసి ఈ మార్గాన్ని ఎంచుకున్నా. పీటర్ గారు, జోసెప్ గారు ఆంధ్ర తెలంగాణకి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు. ఇంకా చాలా మంది మాతో కలిసి ముఖ్య వ్యక్తులు ఉన్నారు. ఈ 4-5 రాష్ట్రాల్లో సుమారుగా 20,000 మంది వరకు మాతో కలిసి పనిచేస్తున్నారు. ఒక్కడిగా ఆరంభించా. ఒక వీడియో ఫేస్బుక్ లో పెట్టాను. కేంద్ర క్రైస్తవులను చాప చుట్టూ వెళ్ళిపోమంటావా? నీ బాబుగుడు అనుకున్నా కదా, ఒళ్ళు దగ్గర పెంచుకుని మాట్లాడేటట్టుకుంటామని చెప్పి ఒక మెసేజ్ అంటే కానీ ఒక 4 రోజుల తర్వాత ఎవడైతే ఒళ్ళు కలిసి మాట్లాడాడు వాడు ఫోన్ చేశాడు నాకు, నన్ను క్షమించండి అన్నాడు. మళ్ళీ మరి ఇంకా బలుస్తాను అంతవాడికి, వాడు బల్బును తీర్చేస్తా, వదిలిపెట్టడం రుణం ఉంచుకోను, వాడు బల్బు తీర్చేయాల్సిందే. ఈరోజు నా ప్రియమైన దైవ సాధులారా, ఎవరికి భయపడద్దు. మీరు ఎవరికంటే మీరు తీసేసినవాడు కాదు. ఆ రోజు దేవుడు సేవకు రాదంటే రాజులు సైతం లేచి నిలబడే వ్యక్తులు,
రాజులు సైతము గుండెలో తేపుటిన వ్యక్తులు. ఈ రోజున జీవం కలిగిన దేవుడి ద్వారా మీరు అభిషేకించబడినదాగా చంపబడదు. భయపడనవసరం లేదు. మీకు సపోర్ట్ చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు. మీ ప్రాంతంలో మీరే ఒక ఆయుధంగా మార్చబడాలి. మీ ప్రాంతంలో మీరే ఒక శక్తిగా మార్చబడాలి. నేను ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూసాను. ఇద్దరు కమల్ పిల్లలు ఆడుకుంటారు కింద పడిపోయారు. ఒకరికింత 50 కేజీలో బురు పడిపోయింది. వాడు చావరుతుల్లో ఉన్నాడు. వాడి వల్ల ఏం కాదు, ఇంకొకడు కమల్. కానీ ఎట్లయితే ఆ 50 కేజీల బురువుని సులువుగా తీసి పడేసేలా ఆ కజిన్ని లేదా తమ్ముడిని కానీ అన్నగాని కాపాడుకున్నాడు. బలం ఎక్కడి వచ్చింది? భయంలోంచి బలం వస్తుంది. గట్టిగా చెప్పకూడదు ఒకసారి. ఏం చేస్తుంది మీరు ఇందాక చెప్పారు భయం, భయం ఎలా ఎలా మీ భయము ఒకటే, మీ భయం ఉంది. ఆ భయం నుంచి ఒక ఫలము, ఒక ధైర్యం పుట్టాలి. బైబిల్ గ్రంథంలో చెప్పకూడదు నీ భక్తి నీకు చెప్పండి ధైర్యం పుట్టించదా? ఏదా భయో అన్నీ బయటికి కావాలని ఒక శక్తిగా ఒక సమూహంగా మనం మార్చుకోవడం ఉంటాం. నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ, భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కూడా మన యొక్క సమస్త పనిచేస్తూ ఉంటుంది. మన ధర పనిచేస్తుంది. ఎక్కడ క్రైస్తవులు జోలికి వస్తే చాలు, జోలికి మనం వెళ్ళకూడదు, నన్ను ముంచుకోకూడదా. ఇది తీసుకురావడానికి ఈ లింగం చాంపియన్ ఉన్నది. ఈ చాంపియన్ లింగం అనేది ప్రత్యర్థుల గుడ్డులో సింహ స్వప్నం లాగా. వాడు ఫోన్ చేసి అంటాడు, మామా నీ వీడియో చూస్తుంటే నాకే భయం వేస్తుంది మామా. ఏంది మామది? అందుకే రా బాబు నేను వచ్చింది. నీలో ఒక ధైర్యం బయటకు రావాలి, భయాన్ని పారదోలేయాలి. చేతకాని వ్యక్తులుగా మనం ఉండొద్దు. ఖ్యాత కానీ, ఇంకా మిమ్మల్ని అనటం నాకు ఇష్టం లేదు ఆ పదం. ఏం చెప్తానండి, నిన్ను ఏ విమర్శించను. ఎంతకాలం నీ ఇష్టానుసారంగా నీ సంస్థాన్ని, ఏ సంస్థ నాకు